సే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి సో అందరూ ఎట్లు నేను అయితే సూపర్గా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అయితే చాలా బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అయితే నేను మళ్ళీ ఒకసారి మీ ముందే తీసుకొచ్చిన అనమాట జల్దీ జల్దీ నేను చూసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతేగానే ముందు ఫస్ట్ మీరు ఎవరైనా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రత కూడా మీరు ఆకొస్తాను అనమాట సో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ప్రతిసారి నేను అడిగేది ఏంటంటే లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని ఎందుకు అంటున్నాను అంటే మీరు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్తో పాటు తొందరగా జనాలకు కూడా ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటుంది అనమాట సో యూట్యూబ్ అనేది అలా పంపిస్తూ ఉంటుంది అనమాట లైక్స్ని బట్టి కూడా తొందరగా జనాల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకనేసి చేసే కష్టానికి ఒక చిన్నపాటి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక్క లైక్ కొట్టండి ఒక్క లైక్ కొట్టండి అని ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అడుగుతూ ఉంటారనమాట సో దయచేసి అర్థం చేసుకొని చూసింది చూసినట్టు వదిలేయకుండా ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు సో లేట్ చేయకుండా సో ముందుగా అయితే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది నేను డ్రా చేసుకున్నా దాని తర్వాత జెరీ థ్రెడ్ తోటి రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టుకున్నా అనమాట దాని తర్వాత ఇది నార్మల్గా డోరీ అండి అది ఎట్లా అంటే మనకు ఫైవ్ రూపీస్లో అట్లా దొరుకుతాయి అనమాట సో దీన్ని నేను లోడింగ్ లాగా కూడా వేసుకోవడానికి యూస్ చేయొచ్చు అనమాట సో పైపింగ్ థ్రెడ్ పెట్టి మళ్ళీ సిల్క్ థ్రెడ్ అన్నా లేదంటే ట్యాంకర్ థ్రెడ్ అన్నా పెట్టి మళ్ళీ లోడింగ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే అయితే జల్దీ జల్దీ ఫటాఫటైపోతనమాట సో సింపుల్ గా అయిపోతుంది సో దీని గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా అయితే లో అయితే కంపల్సరీగా కూడా గ్లూ అనేది పెట్టాలి ఎందుకంటే దారాలు అనేది పోగుల్లాగా లేసేది అందుకనేసి చూడండి ఎక్స్ట్రా అయితే నేను అక్కడ పైన అలాగే కింద ఆ విధంగా ఎక్స్ట్రా అనేది వదిలేసుకోవాలన్నమాట దాని తర్వాత ఎక్కడైతే గోల్డ్ కలర్ది అక్కడక్కడ వచ్చింది చూడండి సో అలాంటి లలో మనము మళ్ళీ గోల్డ్ కలర్ దాంతో తాకాలనేటి వేసేసుకుంటే మనకు అసలు కుట్టినట్టుగా కూడా అసలు అనమాట చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట సో అందుకనే గోల్డ్ దాని మీదనే మొత్తం కూడా సిల్క్ తీస్ తీసేసుకొని అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకున్నాను అనమాట సో ఎప్పుడైనా కానీ మీరు లోడింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా చాలా రకరకాల కలర్స్లో అవైలబుల్గా ఉందన్నమాట మార్కెట్లో ఫైవ్ రూపీస్ మీటర్ అట్లా ఉంటుంది సో ఇలాంటి డోరీస్ అయితే మీరు ఇట్లా వర్క్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత మళ్ళీ థ్రెడ్ అనేది తీసుకొని నేను అక్కడక్కడ మళ్ళీ గోల్స్ కుట్ట అనేది వేసేసుకున్నానమాట ఒక లైన్ మొత్తం కూడా దాని తర్వాత వైట్ కలర్ వి మీడియంవి రౌండ్ షేప్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట సో వీటన్నిటిని కూడా మొత్తం పక్కపక్కనే అతికిద్దామని అనుకున్నాను కాక అలా అని చెప్పేసి నేను గ్లూ పెట్టినా మళ్ళీ ఎందుకు అవి రాట్లే గ్యాప్ వచ్చేసేసరికి మళ్ళీ మొత్తం కూడా ఒకటేసారి గ్లూ అనేది అతికి మొత్తం అనేటివి కుందన్స్ అసలు గ్యాప్ ఇవ్వకోకుండా అతికిచ్చేసుకోవాలన్నమాట సో ఇవి ఊడిపోతాయి అని చెప్పేసి అసలు టెన్షన్ పడదు బ్యాక్ సైడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అనేది తిప్పేసి ఐరన్ అనేది చేసుకుంటే మాత్రం కుందన్స్ అనేటివి క్లాత్కి గట్టిగా అతుక్కొని స్టాండర్డ్గా ఉంటుంది అనమాట సో నార్మల్గా వాటర్లో మనం వాష్ చేస్తాం కాబట్టి అసలు ఊడిపోవు కూడా ఊడిపోవు సో దాని తర్వాత వచ్చేసి ఈ జర్దోజీ అనేది తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ది సో మీరు ఏదైతే కలర్ కాంబినేషన్ ప్రకారంగా శారీ ప్రకారంగా మీరు కలర్ కాంబినేషన్ తీసుకోండి సో నేను చూపించడం కోసం అని చెప్పేసి ఈ కలర్ అనేది నేను తీసుకున్నాను అనమాట జర్దోజీ సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే విధంగా నీళ్ళలోకి ఎక్కిచ్చేసేసుకొని ఎక్కడైతే మనం గ్యాప్ ఇవ్వకోకుండా ఎందుకు కుందని సతికించుకున్నామంటే కొంచెం ఈ విధంగా మనం కుట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ విధంగా కుట్టుకుంటే అంటే కొంచెం ఎంబోజింగ్గా కనిపించి లుక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో జస్ట్ దారం అనేది నీటిలోకి ఎక్కిచ్చేసుకొని ఈ జర్దోజీ అనేది నీటిల్లోకి ఎక్కిచ్చేసుకొని జస్ట్ సూది అనేసి కిందకి కింద కనీసేయాలన్నమాట సో జా తొందర తొందరగా అయిపోతుంది ఏంటంటే కొంచెం ఇవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఫినిషింగ్ అనేది అయితే జబర్దస్త్గా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసేసుకున్న దాని తర్వాత అయితే దాని పక్కన మళ్ళీ నేను గ్లూ అనేది అతికిచ్చేసేసుకొని గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా అయితే దాన్ని కూడా టాకాలన్నిటి వేసుకుంటే ఏదైనా తట్టుకున్నా సరే ఊడిపోకుండా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట సో అతికిచ్చేసుకునేవి వదిలేసేయకుండా అస్సలు మర్చిపోకుండా మాత్రం ఖచ్చితంగా టాకాలనేటివైతే వేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ నేనేం చేసినానంటే మీడియం సైడ్ది బీట్స్ అనేటివి తీసుకున్నానమాట ఇవైతే కొంచెం షైనీగా ఉంటాయి అసలు కలర్ అనేది పోదు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట సో ఈ యాంటిక్ బీట్స్ అనేటివి చాలా మీడియం సైజులో ఉంటాయి చాలా చిన్నవి కాదు అంత పెద్దవి కాదు మీడియం సైజ్ అని సో వీడియోలో చూపిస్తున్నట్టు మూడు పూసలు అయితే సూదిలోకి ఎక్కిచ్చేసుకొని నీళ్లు అనేది కింద గుచ్చేసేయాలన్నమాట దాని తర్వాత లాస్ట్ బీట్ ఏదైతే ఉందో దాని పక్క దాని వెనకాలే మళ్ళీ పైకి అనేసి ఆ లాస్ట్ బీట్లో నుంచి మళ్ళీ దా సూది అనేది బయట తీసేయాలన్నమాట ఈ విధంగా వేస్తే మాత్రం ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది అనమాట అటు ఇటు అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం మళ్ళీ గ్లో అనేది అతికిచ్చేసుకొని మళ్ళీ అలా అయితే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక డోర్ అనమాట దానికి కూడా ఎడ్జెస్లో ఏ విధంగా దారం అనేది పోకోకుండా గ్లో తోటి అతికిచ్చేసుకున్నాను అనమాట సో దాని తర్వాత మొత్తం ఫ్యాబ్రిక్ గ్లో అనేది అన్ని చుట్టూరా కూడా ఇట్లా వేసేసుకొని దీన్ని కూడా అతికిచ్చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా డోరీ అనేది మీరు ఈ విధంగా లోడింగ్ కోసం అని పెట్టుకోవాలనుకుంటే కనుక లాస్ట్ ఎడ్జ్ మాత్రం కొంచెం డోరీ ఎక్కువనే వదిలేండి ఎందుకంటే పూసలు పూసలు లేకుండా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా టాకాలు వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని బాల్ లేస్ అనేది ఈ విధంగా పెట్టేసేసుకున్నాను అనమాట దాని తర్వాత నేను ఇవి గ్లాస్ చిప్స్ చాలా చిన్నవి అనమాట ఇవి అది అట్లనే చిన్నవి ముత్యాలు తీసుకున్నాను అనమాట సో అవన్నీ కూడా ఆ రెండు కూడా మంచిగా నీళ్ళలోకి ఎక్కిచ్చేసుకొని ఈ విధంగా కిందికి నీటి అనేది కిందికి గుచ్చేసుకోవాలన్నమాట సో అటు అవుతుంది అనిపిస్తే మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసుకొని ఈ విధంగా వర్క్ అనేది ఫినిష్ అయితే చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది అనమాట చూడండి ఈ రకంగా ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా జల్ది జల్దీ అయిపోతుంది ఈ వర్క్ అనేది సో కాకపోతే ఏంటంటే అక్కడక్కడ టాకాలు టాకాలు వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఫైనల్గా అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక్కసారి ఒక లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి అట్లనే మరిన్ని వీడియోస్ నావి మీ దాకా రావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాను అనమాట అట్లానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అబ్బా వాళ్ళు కూడా కొత్త కొత్త ఐడియా తెలుసుకుంటూ ఉంటారు ఓకేనా సో మళ్ళీ ఒక వీడియోలు అయితే మీ తెలంగాణ పిల్ల మల్ల మేము వస్తే అప్పటి వరకు అయితే ఉంటాం మళ్ళా ఓకేనా బాయ్ బాయ్ దోస్తులు బాయ్